గుట్కా స్థావరాలపై కడప జిల్లా రాయచేటి పోలీసులు దాడులు చేశారు. డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కర్ణాటక నుంచి నిషేధిత గుట్కా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారైనట్లు డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 110,000 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాజు గారి పర్యవేక్షణలో ఎస్ఐలు మహమ్మద్ రఫీ నరసింహారెడ్డి వీళ్ళు టౌన్లో గంజాయి గుట్కా మత్తు పదార్థాలు ఇలాంటివన్నీ ఉన్నాయని మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా అన్ని షాపులు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తుండగా మధ్యాహ్నం 1 గంట టైంలో కొత్తపల్లిలో షేక్ యూసఫ్ వయసు 26 సంవత్సరాలు, షేక్ రియాజ్ వయసు 25 సంవత్సరాలు వాళ్ళ రెండు చిల్లరంగళ్ళలో కూడా చెక్ చేయగా ఈ గుట్కాకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా ఇవి బయటపడినాయి. అదే రకంగా వాళ్ళ ఫాదరు సర్దార్ ఇమామ్, తర్వాత ఉస్మాన్ అనే అతను, కొత్తపల్లి ఉస్మాన్, ఇతను వచ్చి కర్ణాటక నుంచి ఇవన్నీ తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తాడు. మా ఎస్ఎల్ చెక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మిగతా ఇద్దరు షేక్ యూసఫ్, షేక్ రియాజ్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. వీటి విలువ సుమారు 120,000, మార్కెట్లో వీటి విలువ 4 లక్షల పైన ఉంటాయని చెప్పేసి తెలియవచ్చింది. ఇదే విధంగా మత్తు పదార్థాల నియంత్రణలో గంజాయి కానీ గుట్కా పదార్థాలు కానీ పబ్లిక్ ఎవరైనా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన రాయచోటి పోలీస్కి సమాచారం తెలియజేసి ఈ మత్తు పదార్థాల నుంచి ప్రజల్ని కాపాడాలని, వీటిలో మా రాయచోటి పోలీస్ ఎప్పుడు ముందుండి మత్తు పదార్థాలు నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందులో భాగంగా గట్టిగా కృషి చేస్తుంది రాయచోటి పోలీసు.